సందీప్ గారి మాటలు విందాము. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ప్రెస్ వారు నిన్న షో చూశారు, మీరు మీ టైం తీసుకుని షో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మిగతా ప్రీమియర్ షోస్లో ఆటలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చూసిన ప్రేక్షకులందరికీ, మా గెస్ట్లకి, డైరెక్టర్స్కి, ఎవరెవరైతే వచ్చి చూశారో, ఈ ఈవెంట్ని కూడా వచ్చేసిన వశిష్ఠ గారికి, బలగం వేణు గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీ టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు. సో సినిమా అక్టోబర్ 12th వస్తున్నాం. ఒక్క 2 నిమిషాలు తీసుకుంటాను నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి. ముందుగా హర్షిత్ గారు, అక్కడ స్టార్ట్ అయింది నా ట్రావెల్. రాజుగారి దగ్గరికి స్టోరీ వెళ్ళటం, ఓకే చేయటం. సో హన్షిత గారికి, హర్షిత్ గారికి, రాజుగారికి చాలా థ్యాంక్స్ సార్. ఇంత పెద్ద క్యాన్వాస్లో నాకు డెబ్యూ డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇచ్చి, అడిగిన యాక్టర్స్ ఇచ్చి, అడిగిన టెక్నీషియన్స్ అందరినీ చేయించినందుకు. తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రుల కృతజ్ఞతలు, పిల్లనిచ్చిన అత్తమామల కృతజ్ఞతలు. తర్వాత నా నటీనటులందరూ, సుహాస్ గారితో మొదలు పెట్టుకుని, సుహాస్ సార్, 4 ఇయర్స్ బ్యాక్ కథ ఓకే అయింది, రాజుగారి కంపౌండ్లోనే ఉన్నాను, కానీ హీరో లేకపోవడం వల్ల ఆగింది. మీరు ఓకే చేయడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సార్. సో సుహాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. యుల్ ఆల్వేస్ బి మై ఫస్ట్ హీరో. హీరోయిన్ సంగీర్తన, మలయాళం అమ్మాయిన, చక్కగా తెలుగు మాట్లాడి తెలుగులోనే డబ్బింగ్ చెప్పింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో వీ హ్యావ్ ఎ న్యూ టాలెంట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సంగీతన, ఐ హోప్ ఐ హ్యావ్ యాడెడ్ సమ్ వాల్యూ టు యువర్ కెరియర్. తర్వాత గోపరాజు గారు, రాయేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీ శర్మ గారు, ప్రభాసీనన్న, శ్రీవాణి గారు, మా స్టార్, మా నాయనమ్మ తెనాలి శకుంతల గారు, ఈ సినిమా తర్వాత మీరు ఇంకా ఎక్కువ బిజీ అవ్వాలని, ఇంకా చాలా చాలా పాత్రలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నటీనటులందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా టెక్నీషియన్స్, మా డిఓపి సాయి శ్రీరామ్ గారితో మొదలు పెడితే ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇచ్చారు. 47 డేస్లో సినిమా ఫినిష్ చేయగలిగాం, ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్. మా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్స్ ఇచ్చారు. 4 సాంగ్స్, 4 చాలా బాగున్నాయి. నా ఫేవరెట్ నా పిల్లమే, ఎక్స్ట్రీమ్లీ ట్రెండింగ్ సాంగ్, ప్రతి ఇంట్లో ఈ పాట ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము, అలాగే జరిగింది. సో విజయ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. బీజిఎం కూడా చాలా తక్కువ టైంలో చాలా చాలా బాగా చేశారు. తర్వాత మా ఎడిటర్ పీకే, ఈయన అందరూ ఆర్టిస్ట్గానే ఎక్కువ మంది గుర్తుపెట్టారు, యాక్చువల్గా ఎడిటర్ ఈడు. సో రంగబలి సినిమా అతుల్ క్యారెక్టర్ ఈడు ఎక్కువ ఫేమస్. సో ఈ సినిమా తర్వాత ఎడిటర్గా ఎక్కువ ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. తర్వాత భరత్ అని మా కాస్ట్యూమ్ డిజైనర్, భరత్ మన కాస్ట్యూమ్ చేశాడు, సుహాస్ గారితో చాలా సినిమాలు పనిచేశాడు. ఇతని పర్సనల్ స్టోరీతో ఇంకో సినిమా తీయచ్చు, ఎక్స్ట్రాడినరీ స్టోరీ, బట్ గ్రేట్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ. ప్రాపర్గా మిడిల్ క్లాస్ అంబియన్స్ చాలా బాగా చూపించావు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అందరికీ, సంజయ్, నాని, నాగార్జున, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద సపోర్ట్. తర్వాత కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సుధా కానీ, మిగతా వాళ్ళందరూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా ఈపీ అకుల్ గారు, ఇద్దరు శ్రీనివాస్ మేనేజర్ గారు సీరియస్గా చూస్తున్నారు అన్నట్టు నుంచి సార్, థ్యాంక్ యూ. పోస్ట్లో పనిచేసిన దినేష్కి, నరసింహ కూడా చాలా థ్యాంక్ యూ భయ్యా. తర్వాత సినిమా రిలీజ్ అవ్వకముందు ఫస్ట్ బూస్ట్ ఇచ్చింది మన రెబెల్ స్టార్ ప్రభాస్ గారు. రోజు నైట్ యుఎస్లో షో పడబోతుంది. సో మా డిస్ట్రిబ్యూటర్ గారికి వేరే రోల్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యాజ్ వెల్. తర్వాత నా ఫేవరెట్ నా పెళ్ళమనే పాట రాయడానికి మెయిన్ రీజన్ నా వైఫ్. నాకు ఇండస్ట్రీకి రావచ్చిన తర్వాత ఇంత సపోర్ట్ చేసి నిలబడటం వల్లే నేను ఇండస్ట్రీలో అట్లీస్ట్ ట్రయల్స్ వరకు చేయగలిగాను. సో థ్యాంక్ యూ సుహాసిని ఫర్ టేకింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హౌస్. సొసైటీ ప్రెజర్స్ అన్నీ బాగా డీల్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు యూ. తర్వాత సునీల్ గారని నా బ్యాడ్మింటన్ కొలీగ్ అండి, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సినిమాల్లోకి రమ్మని. సో సునీల్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ సంస్థలోకి ఎంటర్ అవడానికి మెయిన్ కారణం హరి అన్న, స్క్రీన్ ప్లే హరి అంటారు. సో హరి అన్న థ్యాంక్ యూ సో మచ్, మీ వల్లే నేను రాజుగారి దగ్గరికి వచ్చాను ఒక యూట్యూబ్ ఫిలిం చేసుకుని. సో ఐ హ్యావ్ ఆల్ ద గ్రాటిట్యూడ్ ఆల్ త్రూ అన్న, మీ వల్లే నేను రాజుగారి దగ్గరికి వచ్చాను, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ హరి అన్న. మిగతా వాళ్ళు ఉన్న పేర్లు మర్చిపోండి, క్షమించండి. ప్రతి ఒక్కరికి నన్ను నేను సక్సెస్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. విజయదశమి ఈరోజు నైట్ ఎలాగో యుఎస్లో షో పడుతుంది, అక్టోబర్ 12th వీఆర్ కమింగ్. నాకు విజయాన్ని అందించమని ఇంకొకసారి అందరినీ కోరుకుంటున్నాను. స్పెషల్ మెన్షన్ టు ఆల్ ఆఫ్ యూ గైస్, మీడియా వారికి, ఒక సినిమా
మంచి మొదలవడానికి ఒక డైరెక్టర్ రాసుకున్న కథ ఉండొచ్చు, అది ఫ్లోర్స్కి వెళ్ళడానికి కారణం హీరో ఉండొచ్చు, అది దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఒక నిర్మాత ఉండొచ్చు, దాన్ని హిట్ చేసేది అల్టిమేట్గా ప్రేక్షకులే. హిట్ని ఇంకొక మెట్ ఎక్కించగలిగిన వాళ్ళు మీడియా. సో మీకు అందరికీ సినిమా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే దయచేసి మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంకా పెద్ద చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, అందరి చేత నా ఫేవరెట్ నా పెళ్ళామని రీల్స్ చేయిస్తున్నారు. మా సుమ గారు, రాజీవ్ గారు చేశారు, ఆట సందీప్ మాస్టర్ చేశారు, యాంకర్ రవి చేశారు. ఇంతకీ మీరు చేశారా?